కొందరికి ప్రమోషన్లు, మరికొందరికి డిమోషన్లు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు. ప్రమోషన్లు అంటే ఓకే, కానీ డిమోషన్లు, ట్రాన్స్ఫర్లు అంటే మాత్రం నైచేల్తా అంటున్నారు వైసీపీ సిట్టింగ్ ఎంపీలు. ఈ విషయంలో తగ్గేదేలే అని తెగేసి చెబుతున్నారు. అసెంబ్లీ సీట్లతో సరిపెట్టని జగన్, ఎంపీలకు కూడా స్థాన చలనం. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం. ఏపీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కేవలం అసెంబ్లీ సీట్ల మార్పులతోనే సరిపొచ్చలేదు, లోక్సభ స్థానాలపైన ఆయన నజర్ పెట్టాడు. అందుకే కొందరిని తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడం కొన్ని చోట్ల స్థాన చలనం చేస్తున్నారు. అయితే 5 ఏళ్లు ఒక చోట ఉండి ఇప్పుడు మరో చోటకి వెళ్లి కంటెస్ట్ చేయాలంటే సాధారణంగా ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. కొత్త ప్లేసులో మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న ఆందోళన కనిపిస్తుంది. సరిగ్గా ఇప్పుడు అదే ఆందోళనలో ఉన్నారు పలువురు వైసీపీ సిట్టింగ్ ఎంపీలు. పక్క చూపులు చూస్తున్న 2 ఎంపీలు ప్లేసులు రీప్లేస్ అంటే కుదరదని అల్టిమేటం. బాబాయ్ కోసం ఒకరి స్థానానికి ఎర్త్. వైసీపీలో అభ్యర్థుల మార్పుతో దుమారమైతే రేగుతోంది. చాలామంది పార్టీ హైకమాండ్పై అసంతృప్తితో ఉన్నారు. మరికొందరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా వైసీపీని వీడేందుకు 2 ఎంపీలు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఎంపీలు మాగుంట, లావు శ్రీకృష్ణదేవరాయలకి టికెట్ విషయంలో హైకమాండ్ నుంచి ఎటువంటి భరోసా లేకపోవడంతో పార్టీని వీడడమే శ్రేయస్కరమని భావిస్తున్నారట. ఇప్పటికే 2 ఎంపీలు టీడీపీ నేతలకు టచ్లోకి వెళ్లినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దాదాపు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఒంగోలు ఎంపీ సీటు తన కుమారుడు రాఘవరెడ్డికి ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు. అందుకు జగన్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు. కానీ జగన్ వారి డిమాండ్లని పట్టించుకోవడం లేదు. ఒంగోలు ఎంపీ సీటు తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి జగన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. సుబ్బారెడ్డి కాదంటే ఆయన కుమారుడు, లేదంటే సిద్ధరాఘవయ్య పేర్లు జగన్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనకు టీడీపీ నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు సైకిల్ దిగి ఆయన వైసీపీలో చేరారు. ఇప్పుడు తిరిగి టీడీపీ గూటికి చేరుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఇక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా దాదాపు వైసీపీని వీడేందుకు డిసైడ్ అయినట్టు సమాచారం. నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలకి సౌమ్యుడిగా పేరుంది. 2వసారి ఖచ్చితంగా నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని భావిస్తున్న కృష్ణదేవరాయలకి జగన్ షాక్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీగా టికెట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పేశారు. అక్కడ బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నామంటూ కృష్ణదేవరాయల్ని గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు. దానికి జగన్ ముఖం మీదే కుదరదని ఎంపీ తేల్చి చెప్పేశారు. అయితే అధినేత ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని ఆయన ప్రకటించకపోవడం అనుమానాలకి తావిస్తోంది. ఇక అనంతపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న తలారి రంగయ్యకు జగన్ ప్రమోషన్ ఇచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన్ను కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆదేశించారట. ప్రస్తుతం అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఉషాశ్రీ చరణ్ జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆమెను పెనుగొండకు మార్చి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకరనారాయణకు అనంతపురం ఎంపీగా జగన్ ఛాన్స్ ఇచ్చారు. అయితే నియోజకవర్గం మార్పుపై ఇక్కడ తలారి రంగయ్య ఉషాశ్రీ చరణ్కి పడట్లేదు. ఈ విషయంలో తనకెలాంటి టెన్షన్ లేదు అంటున్నారు రంగయ్య. అధిష్టానం ఆదేశాలని తప్పకుండా పాటించాల్సిందే అని చెప్తున్నారు. మనం కొనసాగిస్తాం, ఇప్పుడు వెళ్ళిపోతాం అంతే, ఇంకా పోతూ ఉంటే పోతూ ఉంటుంది అంతే, ఇంకా దాంట్లో ఏం లేదు. ఇంతకుముందు ఎలా వచ్చినాము అలాగే అంతే. జనాన్ని నమ్ముకున్నాం, జగన్ని నమ్ముకున్నాము. వాళ్ళు ఇంతకుముందు కూడా అవకాశం ఇచ్చారు, జనము ఇచ్చారు, జగన్ గారు ఇచ్చారు, వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భారీ మెజారిటీతో ఉండినాము 19లో. అంతకంటే పెద్ద గొప్ప ప్రత్యర్థులు ఎవరు లేరు జిల్లాలో. అట్లాంటి ప్రత్యర్థినే జనాన్ని, జగన్ని నమ్ముకొని పోయినాము. ఈసారి కూడా పోతాం. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ జనానికి. నేను విశ్వాసబద్ధుడిగా ఉంటాను వాళ్ళకి. మళ్ళీ ఏ సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నాకు సహకరించారు. ఏ ఇబ్బంది లేకుండా, ఏ కాంట్రవర్సీ లేకుండా నా ప్రయాణం కొనసాగింది పార్లమెంట్ సభ్యుడిగా. నెక్స్ట్ కూడా అలాగే ఉంటుంది. మరోవైపు హిందూపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్కి జగన్ మొండిచేయి ఇచ్చారు. ఆయన స్థానంలో శాంత అనే మహిళకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ స్థానంలో వైసీపీలో లుకలుకలు కొనసాగుతున్నాయి. హిందూపురం ఎంపీగా శంకరనారాయణను
అనంతపురం ఎంపీగా శాంతను పోటీ చేయించాలని లోకల్గా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అరకు ఎంపీని మార్చడంపై స్థానికంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఇక నెల్లూరు వైసీపీ లోక్సభ సెగ్మెంట్లో పంచాయతీ చల్లబడినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు కొందరు ఎమ్మెల్యేని మారిస్తేనే పోటీ చేస్తానన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. దానికి జగన్ నో చెప్పడంతో చేసేదేం లేక సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేస్తానని తేల్చేశారు. దీంతో నెల్లూరు లోక్సభ స్థానంపై చిక్కుముడి వీడినట్టయింది. ప్రస్తుతం నెల్లూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ ని నెల్లూరు రూరల్ అసెంబ్లీకి పంపారు. ఇవన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యం. రోజు ఇది ఇది చూసి ఫోన్ సమాధానం చెప్పలేక అసలు నేను దాని గురించి పట్టించుకోదలుచుకున్నాను. నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు జిల్లా. విశాఖపట్నం ప్రస్తుత ఎంపీగా ఉన్న ఎంబీబీ సత్యనారాయణను వైజాగ్ ఈస్టుకు పంపారు జగన్. ఆ స్థానంలో బొత్స సత్యనారాయణ సతీమణిని ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. బొత్స ఝాన్సీ కూడా అధినేత ఆదేశాన్ని తప్పకుండా పాటిస్తానని చెబుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏం చెప్పినా తూచా తప్పకుండా పార్టీ కోసం పనిచేయమన్నప్పుడు పార్టీ కోసం పనిచేశాము. పార్టీ గురించి మీరు బరిలో దిగాలి అంటే దాన్ని కూడా శిరసా వహిస్తాను. తప్పకుండా 100కి 100 రూపాయలు మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు ఏ చెప్పినా దాన్ని ఖచ్చితంగా అన్ని ఆలోచనలు చేసే. అభ్యర్థుల్ని మార్చినంత మాత్రాన గెలుస్తారా అంటే ఖచ్చితమని చెప్పలేం. ఎందుకంటే ఎన్నికలంటే అభ్యర్థుల్ని చూడరు, టోటల్గా పాలనను చూస్తారు, మేనిఫెస్టో అని పరిగణిస్తారు, గత ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తారు. అన్నింటినీ నిశ్చితంగా గమనించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు. స్థానిక ఎమ్మెల్యేపై కొంత వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చూసేది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకే జనం జయకొడతారు. అది జగన్ కావచ్చు లేదా చంద్రబాబు కూటమి కావచ్చు. మొత్తంగా అభ్యర్థుల మార్పుపై సొంత పార్టీలోనే ధిక్కార స్వరాలు వినిపించడం అంత మంచిది కాదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.